जय श्रीमन्नारायण उग्रं वीरं महाविष्णु ज्वलन्तं स्रोतोमुखं नृसिंहमम्बीषणं भद्रं चक्षुन्वाम्यहं श्रीगुरुभ्यो नमः। 24 जून 2021 గురువారము స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము తిథి పౌర్ణమి రాత్రి 12:28 వరకు ఉంటుంది। నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము ఉదయము 9:30 వరకు ఉంటుంది। ఈరోజు రాహుకాలము పగలు 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది। యమగండ కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటుంది। వర్జము ఈ రోజు లేదు। దుర్ముహూర్తము ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు తిరిగి పగలు 2:48 నుండి 3:36 వరకు ఉంటుంది। జై శ్రీమన్నారాయణ। ఇప్పటి వరకు ఈ రోజు పంచాంగ వివరములు తెలుసుకున్నాము। ఇక ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకుందాము। మేషరాశి, ఈరోజు మేషరాశి వారికి చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు। ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తొలగుతాయి। స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశములు ఉన్నాయి। కుటుంబ సభ్యుల నుండి ఊహించని ఒత్తిళ్లు పెరుగుతాయి। దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నట్లయితే మంచి కలుగుతుంది। వ్యాపార ఉద్యోగాలు స్వల్పంగా రాణిస్తాయి। వృషభ రాశి, ఈరోజు వృషభ రాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పనులు పూర్తి చేస్తారు। ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి। శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడే అవకాశములు కలవు। వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి। ఉద్యోగస్తులకు అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది। నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభ దిశగా సాగుతాయి। మిథున రాశి, ఈరోజు మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు। దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి। ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశములు ఉన్నాయి। సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి। వృత్తి వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి। ఉద్యోగస్తులకు అవకాశాలు లభిస్తాయి। కర్కాటక రాశి, ఈరోజు కర్కాటక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది। సేవా కార్యక్రమాలలో మిత్రులతో పాల్గొనే అవకాశములు కలవు। రుణ ఒత్తిడి పెరుగుతుంది। కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశములు ఉన్నాయి। వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లేక నిరాశ చెందవలసి వస్తుంది। ఉద్యోగస్తులకు చేయని పనికి నిందలు మీద పడే అవకాశములు ఉన్నాయి। సింహరాశి, ఈరోజు సింహరాశి వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి। కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి। బంధువర్గంతో ఊహించని వివాదాలు కలిగే అవకాశములు ఉన్నాయి। జాగ్రత్త వహించడం మంచిది। దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది। వృత్తి వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి। ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగానే సాగుతాయి। కన్యారాశి, ఈరోజు కన్యారాశి వారికి సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి। గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు। చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తొలగి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు। ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నట్లయితే మంచి కలుగుతుంది। వ్యాపారస్తులకు అనుకున్న సమయానికి పెట్టుబడులు అందే అవకాశములు ఉన్నాయి। తులారాశి, ఈరోజు తులారాశి వారికి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయవలసి వస్తుంది। చేపట్టిన వ్యవహారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి। వృత్తి వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక ఇబ్బందులు పడవలసి వస్తుంది। ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి। కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఎదురవుతాయి। వ్యాపారాలు నిదానంగా సాగుతాయి। ఉద్యోగస్తులకు
పని భారం మరింత అధికమవుతుంది. వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి గృహమన సంతాన వివాహ విషయమై చర్చలు సాగిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు కొంతవరకు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి. ఈరోజు ధనుసు రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. మానసిక అనారోగ్య సమస్యలు కొంత ఒత్తిడిని కలగజేస్తాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి విమర్శలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. నిరుద్యోగ ప్రయత్నాల్లో నిదానంగా సాగుతాయి. మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి విలువైన వస్తువులు బహుమతులుగా పొందే అవకాశాలు కలవు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఆర్థికంగా మరింత అభివృద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేయాలి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలను నూతన హోదాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నట్లయితే మంచి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధించగలుగుతారు. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. సోదరులకు స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక ఇబ్బందులు పడవలసి వస్తుంది. దూరపు బంధువుల రాక కొంత ఆనందం కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. ఈరోజు గురువారము, పౌర్ణమి. ఈరోజు మీ దగ్గరలో ఉన్న ఆలయానికి 1 కిలంబావు శనగపప్పు తీసుకొని ఒక ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్లో కట్టి దక్షిణతో సైతంగా దానమివ్వాలి. అలాగే ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసినట్లయితే కూడా రెట్టింపు ఫలితము లభిస్తుంది. జయ శ్రీమనారాయణ. ఈరోజు పంచాంగ వివరములు, రాశి ఫలితాలు తెలుసుకొని ఈ పరిహారం పాటించిన వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండాలని మంగళాశాసనం చేస్తున్నాము. ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు, ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కృపాకటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ.